హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందిగా దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతున్నట్టయితే ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియో యూజ్ అవుతే షేర్ చేయండి. ఇవన్నీ చేస్తూ నాకు సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను మీ మొబైల్లో మీకు తెలియని కొన్ని ట్రిక్స్ అనేవి చెప్తా. ట్రిక్ నెంబర్ 1, మనలో చాలామంది అబ్బి అనేది యూజ్ చేస్తుంటారు. మన అబ్బి అకౌంట్ హ్యాక్ అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ యొక్క అబ్బి అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడ సెక్యూరిటీ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత అక్కడ సెక్యూరిటీ లాగిన్ మీద ట్యాప్ చేయండి. వేరియూ లాగిన్ అని ఉంటుంది, దాని మీద చూస్తే ఇక్కడ సీమోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీరు ఏదైతే డివైజ్ లాగిన్ అయ్యారో టైం, డేట్, లొకేషన్ అనేవి వస్తుంది. మీరు సపోజ్ మీరు ఏదైనా డివైజ్ లాగిన్ అవ్వకపోతే మీ యొక్క డివైజ్ అన్నది హ్యాక్ అయిందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ ట్రిక్ ద్వారా. మనలో చాలామంది యూట్యూబ్ వీడియోస్ కానీ టిక్టాక్లో వీడియోస్ కానీ చూస్తూ ఉంటాం. మనకి ఏదైనా సడన్గా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో చాటింగ్ కానీ చేయాలన్నప్పుడు మనం చూస్తున్న వీడియోస్ని సడన్గా క్లోజ్ చేసి ఆ యొక్క పని అనేది చేయాలి. అలా కాకుండా ఆ వీడియో అనేది హోమ్ స్క్రీన్ మీద ప్లే అవుతూ మన పని అనేది మనం ఎలా చేయాలి ట్రిక్లో తెలుసుకుందాం. ముందుగా మన ఫోన్లో ప్లే స్టోర్ అన్న అప్లికేషన్ ఉంటుందిగా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే పైన సర్చ్ బాక్స్లో VPN అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ ర్యాబిట్ ఐకాన్తో ఒక కనిపిస్తుంది యాప్, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఆ అప్లికేషన్ ఓపెన్ చేసి పక్కన గ్లోబ్లో ఉందిగా, దాని మీద ట్యాప్ చేసి మన యూఎస్ఏ మన ఇండియన్ సర్వర్తో కనెక్ట్ అవ్వండి. అప్లికేషన్ అనేది క్లోజ్ చేసిన తర్వాత మీ ఫోన్లో యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి. యూట్యూబ్ చేసి ఒక ఏదో ఒక వీడియో ప్లే చేయండి. ఏదో ఒక వీడియో ప్లే చేసిన తర్వాత ఆ వీడియో హోమ్ బటన్ ఉంటుంది కదా మన కింద, ఆ హోమ్ బటన్ అనేది ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీ స్క్రీన్ మీద వీడియో అనేది ప్లే అవుతుంటుంది. మీరు ఏదైనా పని అన్నది చేసుకుంటే ఈ థాటరీకి వచ్చి వీడియో స్టెబిలైజర్ కోసం, ఇప్పుడు వచ్చే ఆండ్రాయిడ్ ఫోన్స్లో వీడియో స్టెబిలైజర్ అనేది ఇస్తున్నారు, కానీ ముందు వచ్చే ఫోన్స్లో వీడియో స్టెబిలైజర్ ఉండి కాదు. దానివల్ల మన వీడియో చేస్తే కదిలిపోతూ వచ్చి వీడియో సరిగ్గా వచ్చేది కాదు. అలాంటి వీడియోస్ని ఇప్పుడు మనం మళ్ళీ స్టెబిలైజర్గా చేసుకోవచ్చు. మన ఫోన్లోనే ఒక అప్లికేషన్ ఉంది, ఈ అప్లికేషన్ అందరూ చూస్తారు కానీ దీని గురించి ఎవరికి తెలియదు. ఈ ట్రిప్లో తెలుసుకుంది. మీ ఫోన్లో గూగుల్ ఫొటోస్ అనే అప్లికేషన్ ఉంటుందిగా, దాన్ని ఓపెన్ చేయండి. మీరు ఏదైతే ఫోటోని స్టేబుల్ చేయాలనుకున్నో దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. దాని తర్వాత కింద ఎడిట్ సింబల్ ఉందిగా, దాన్ని క్లిక్ చేసి అక్కడ స్టేబులైజర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. టైం తీసుకుంటుంది, మీ వీడియో అనేది స్టేబులైజ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పైన సేవ్ టు కాపీ ఉందిగా, దాని మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మీ వీడియో అనేది ప్లే చేసి చూడండి, అది స్టేబుల్ అయ్యిందో అవ్వలేదు. ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇది చాలామంది తెలియదు ఈ ట్రిక్, కానీ ఇలా చేసుకోవచ్చు ఈ ట్రిక్ ద్వారా. వాడుతున్న ఫోన్లో ఏదైనా అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని ఓపెన్ చేయాలనుకుంటే చాలా స్లోగా ఓపెన్ అవుతుంది, ఎందుకంటే మన ఫోన్లో ఒక సీక్రెట్ ట్రిక్ ఉంది, అది ఆఫ్ చేస్తే చాలా స్పీడ్గా ఓపెన్ అవుతుంది. ఆ ట్రిక్ ఏంటో చూద్దాం. ముందుగా మీ ఫోన్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. అక్కడ అబౌట్ ఫోన్ మీద ట్యాప్ చేయండి. తర్వాత బిల్ నెంబర్ మీద లైన్గా 3 times ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అడిషనల్ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయండి. దాని తర్వాత డెవలపర్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత అక్కడ 3 options ఉంటాయి, విండో యానిమేషన్ స్కిల్, విండో యానిమేషన్ స్కిల్, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కిల్, యానిమేషన్ డ్యూరేషన్ స్కిల్. 3 options ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేస్తే మీ యొక్క ఫోన్ అనేది స్పీడ్ అవుతుంది, ఏ యాప్ ఓపెన్ చేసినా స్పీడ్గా ఓపెన్ అవుతుంది. అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని కామెంట్ చేయండి. మన ఫోన్ మనం యూజ్ చేయకుండానే బ్యాటరీ అనేది ఫాస్ట్గా డ్రై అయిపోవడం, డేటా అనేది స్పీడ్గా అయిపోవడం అవుతుంది. ఎందుకంటే మన ఫోన్లో మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి రన్ అవుతాయి, అవి ఆఫ్ చేసినా సరే అవుతూ ఉంటాయి. ఎందుకంటే మన ఫోన్ అన్నది మనకు తెలియకుండానే అప్డేట్ అయిపోతూ ఉంటుంది యాప్స్. అవి ఎలా ఆఫ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సైన్ 3 dots ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. చేసి అక్కడ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత అక్కడ 3 options ఉన్నాయి, అప్డేట్ యాప్స్ మీద ట్యాప్ చేసి అది డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ని డన్ చేయండి. తర్వాత ఆటో ప్లే వీడియోస్ మీద ట్యాప్ చేసి అది అలాగే చేయండి. దాని తర్వాత ఆటో ప్లే పర్ఫార్మెన్స్ మీద చేసి అది డోంట్ అప్డేట్ చేసేస్తే మీ యొక్క ఫోన్ అనేది బ్యాటరీ బేగా డ్రై అయిపోయిన నెట్ కూడా సేవ్ అవుతుంది. ఈ ఆప్షన్ చాలా చాలా యూజ్ అవుతుంది. చేస్తే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.